వారం రోజులుగా కొడంగల్ నియోజకవర్గంలో, వికారాబాద్ డిస్టిక్ కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి సంబంధించిన, అదేవిధంగా రోటిబండ తాండా, పుచ్చర్లకుంట తాండా, అట్లా ఒక 6 తాండాలు, ఒక 4 గ్రామాలకు సంబంధించిన భూములను ఫార్మా కంపెనీ వచ్చి తీసుకుంటున్నాయనే దానిపైన జరుగుతున్న ఇష్యూని లంబాడి హక్కుల పోరాట సమితిగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా ఆ ప్రాంతం నుండి ఫార్మా కంపెనీలను వెనక్కి తీసుకోవాలి. ఫార్మా కంపెనీలు ఫార్మా కంపెనీలకు కావలసిన భూమిని ఇంత ముందు ఉన్న ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ముచ్చర్లలో దాదాపుగా 14,000 ఎకరాల భూమిని స్వీకరించింది. అది ఓన్లీ ఫార్మా సిటీ పేరు మీద మాత్రమే సేకరించింది. 14,000 ఎకరాలకు సంబంధించిన ఫార్మా భూమి ఖండంగా 14,000 ఎకరాల ఫార్మా భూమి ఉండగా మళ్ళీ మా లంబాడి భూములు గుంజుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ ఫార్మా కంపెనీకి సేకరించిన భూములు ఏం చేసారు? ఒకవేళ ఫార్మాకు సంబంధించిన భూములను అక్కడ ఫార్మా కంపెనీలు పెట్టకుంటే అది వేరే పర్పస్ వాడకుండా ఆ భూములను వాపసు రైతులకు ఇవ్వాలి, అట్లా రైతులకు ఏమైనా ఇచ్చారు? కానీ గత 6-7 నెలలుగా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ పేరు మీద అక్కడ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు 1 ఎకరా 1/2 ఎకరా ఇచ్చిన భూములను తీసుకొని అక్కడ ఉన్న బొంబాయిల పూనల వలసలు పోయి పని చేసుకొని రూపాయి కూడబెట్టి 1 ఎకరా 1/2 ఎకరా, 1-2 ఎకరాల వరకు, ఎక్కువ 3 ఎకరాల వరకు కొనుక్కున్న పట్టా భూములను కూడా తీసుకుంటుంటే మా లంబాడిల బతుకులు పెట్టుకోవాలి. మాకు జీవన ఆధారం ఓన్లీ భూమి, మా వృత్తి వ్యవసాయం, వ్యవసాయాన్ని నమ్ముకుని మేము బ్రతుకుతున్నాం. ఈరోజు బంగారం అన్నా దొరకదు, కానీ రాబోయే రోజుల్లో మాకు ఒక గజం భూమి దొరికే పరిస్థితి లేదు. కాబట్టి మేము భూమి కోసమే ఈ భూమును వదులుకోమని అక్కడ ఎవరిని అడిగినా, ఒక చిన్న పిల్ల నుండి ముసలి చనిపోయే ముసలుల వరకు అడిగినా మేము భూములు ఇవ్వమని, ఫార్మా కంపెనీలకు అసలే ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్తున్న మాట. అయినా సరే ఎందుకులే, అక్కడ దుద్యాల మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు శేఖర్ అనేట ఆయన తండాలలోకి పోయి మీ భూములు ఎవరి భూములు పోవు, మీరు అనవసరంగా ఇది చేయకండి అది చేయకండి అని కొన్ని రోజులు నమ్మించి ఒక 15-20 రోజుల కిందట ఆ తండాలో ఆ మండలానికి సంబంధించిన తహసీల్దారు, ఇన్ఛార్జి తహసీల్దారు రోటి బండకు తీసుకెళ్లి గ్రామ పంచాయతీలో కూర్చొని ఒక తీర్మానం రాస్తూ ఇదంతా మేము ఫార్మా కంపెనీలకు ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీర్మానం రాసి చదివితే అది చూసిన తండా నాయకులంతా అదే రోజు విపరీతంగా గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీ, తండాకు సంబంధించిన గ్రామ పంచాయతీలో బంధించి విపరీతంగా కొట్టిరు, విపరీతంగా దాడి చేశారు. అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి పోలీసులపైన కూడా దాడి చేశారు. కానీ ఆ దానిపైన ఒక్క కేసు కూడా కట్టలేదు. ఎందుకు కట్టలేదు? ఇది బయటకు ఎందుకు రానియలేదు?
ఇది రానియకుండా జిల్లా కలెక్టర్ అభిప్రాయ సేకరణ పేరు మీద ఆ ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి, అది లగచర్లకు దూరంగా 1 కిలోమీటర్ దూరంలో ఒక మీటింగ్ పెట్టి, 1.5-2 కిలోమీటర్ మధ్యలో ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో వేరే గ్రామాలకు సంబంధించిన కొంతమంది రైతులను తీసుకొచ్చి మాట్లాడితే గ్రామానికి సంబంధించిన ఎవరు రాలేదు. కానీ రైతులంతా గ్రామంలోనే కూర్చున్నారు. ఎవడో కోన్కిస్తా గొట్టంగాడు వచ్చి మిమ్ములను మీరు గ్రామాలకు రమ్మంటే ఎట్లా పోతారు? అంతకుముందే వారం రోజుల ముందే కదా తండాలలో భూములు ఇవ్వమని చెప్పి విపరీతమైన దాడులు చేసిరు, పోలీసులను కూడా కొట్టిర్రు, అది తెలియదా? అంత తెలిసి కూడా ఎవడో ఒక్కడు విలిచిందని చెప్పి పోలీస్ బందోబస్తు లేకుండా ఆ మీ అభిప్రాయ సేకరణ ప్రాంతం నుండి గ్రామానికి ఎట్లా పోతారు? కలెక్టర్ ఎట్లా పోతాడు? జాయింట్ కలెక్టర్ ఎట్లా పోతాడు? అక్కడ కాడ ఆఫీసర్ ఎట్లా పోతాడు? అక్కడ ఎంఆర్ఓలు ఎట్లా పోతారు? పోలీస్ బందోబస్తు లేకుండా గ్రామంలోకి ఎట్లా పోతారు? మీరు మేము ఎవరము అధికారుల మీద దాడులు చేయమని చెప్పడం లేదు. దాడులను అది జరగడం దురదృష్టకరం. కానీ కలెక్టర్ గారు మాట్లాడుతుంటే అందరూ సామరస్యంగా విన్నారు. ఎంకెళ్ళు ఎవరో మేము గుంచుకుంటాం, ఏం చేసుకుంటారా అనే తలకే ఆడ ఆ గొడవలు స్టార్ట్ అయింది. ఒకరినొకరు దొబ్బుకురు. కలెక్టర్ శాంతి పనిచేసిండు, కానీ కలెక్టర్ ఎవరో కొంతమంది రాలేయడం తప్ప కలెక్టర్ని ఎవరు దాడి చేయలేదు. దాన్ని పూర్తిగా చూపి కలెక్టరు తర్వాత ప్రెస్ మీట్ లో ప్రకటించిండు, నా పైన ఎవరు దాడి చేయలేదు, మీరు అనవసరంగా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ రాయకండి అని చెప్పిండు. కానీ దాని తెల్లారి తండాల పైన విపరీతమైన పోలీసులు పోయి రాత్రి 12 గంటలకు 2 గంటలకు దాడులు చేసి కొంతమందిని అరెస్ట్ చేసిండు. చీలలో పోతే కూడా చీలలో పోయి రాత్రుల పూట చీలలో వరి చేనులో కంది చేనులో చెట్ల మీద వండుకుర్రు. ఆడులను విపరీతంగా చెప్పరాని పదజాలతో తిట్టిర్రు. వారు ప్రైవేటు పార్టీలలో తన్నీరు ముట్టుకుర్రు. ఇంట్ల భర్తలు లేని సమయంలో ఇదెక్కడ న్యాయం? ఇదే నా ప్రజాస్వామ్యం, ఇదే నా తెలంగాణ రాష్ట్రం, ఇదే నా ప్రజాపాలన, ప్రజలు కోరుకొని తెచ్చుకున్న రాష్ట్రం ఇదా? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇచ్చిన భూములను అదే ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ భూములను గుంజుకుంటారా? ఎవరు తిరుపతి రెడ్డి? ఎవరు? ఏం హోదా? ఏం ఎమ్మెల్యేనా? హోంమంత్రి? ముఖ్యమంత్రి? ఏ హోదాతోని లంబాడిలంతా ముంజుకుంటాం? ఎవడ్రా మమ్మల్ని అడిగేది? పండబెట్టి తొక్కుతాం, తన్నండ్రా, ఎవడేం చేసుకుడో, ఎవడేం అడ్డుపడ్డా, నరికైనా సరే కొట్టైనా సరే భూములు గుంజుకుంటాం, ఫార్మా కంపెనీ పెడతామని చెప్పి అధికారం నీకు ఎవడిచ్చిండు? ఒక ఈ జిల్లాకు సంబంధించిన, ఈ పార్లమెంటుకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు, పార్లమెంటు సభ్యురాలు ఆమె పార్లమెంటు పరిధిలో ఆ తండాలను సందర్శించడానికి పోతే ఆమెను పోలీసులు అడ్డుకుంటారు. కానీ తిరుపతి రెడ్డికి కలెక్టర్ బయటకు వచ్చి, జిల్లా అధికారులు బయటకు వచ్చి పూలే మొక్కలు ఇచ్చి స్వాగతం పలుకుతారు. ఏ హోదాతో పలుకుతారు? అసలు ఎక్కడికి పోతుంది ఈ సమాజం? అయ్యా రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గ ప్రజలు, మా లంబాడి ప్రజలు, ఆ తండాలకు సంబంధించిన ప్రజలు మా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయితే, ముఖ్యమంత్రి అయితే మమ్మలను కాపాడుకుంటాడు, ఒక తండ్రిలాగా మమ్మలను కడుపులు పెట్టి చూసుకుంటారని నీకు 80% ఆ తండాల ప్రజలు తిరిగి రాత్రి పగలు తిరిగి ఓట్లేసి గెలిపిస్తే నువ్వు వాళ్ళ భూములు గుంజుకుంటావా? కనీసం ఒక
కొడంగల్ శాసనసభ్యునిగా వాళ్ళను పిలిచే అధికారం నీకు లేదా? పిలిచి మాట్లాడే అధికారం నీకు లేదా? నీ కొడంగల్లో ఆ తండాలకు సంబంధించిన గిరిజనులను పిలిచి మాట్లాడి సమస్య ఏందో తెలుసుకోవాలి కదా. అది లేకుండా పార్టీల పేరుతో ఎవరో ప్రోత్సహించిరని ఎవరో కొంతమందిని అడ్డం పెట్టి అర్ధరాత్రులు అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఒక టెర్రరిస్టుకు, ఒక నక్సలైట్కు, ఒక ఉగ్రవాదికి ఏ విధమైన సెక్షన్లు పెడతారో ఆ విధమైన సెక్షన్లు పెట్టి రాత్రి మొత్తం కొట్టి చిత్రహింసలు పెట్టి నడవరాకుండా చేసి జైల్లో పెట్టి ఈరోజు అన్ని ఆ 6-7 తాండాలు, ఆ 4-5 గ్రామాలను అస్త దిగ్బంధం చేసి పోలీసులతో ఒకరు బయటికి వెళ్ళదు, ఒకరికి బయటికి రావద్దు. అంత నెట్ బంద్ చేసి, సోషల్ మీడియాలో ఎక్కడ ఒక ఫోన్ నడవకుండా బంద్ చేసి అసలు ఏం చేస్తున్నారు? ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఒక్కరిని పోలీసులేరు, ఆ తండాల నుండి ఒక్కరిని బయటికి రానిస్తలేరు. అసలు ఏం జరుగుతున్నది? ఇదేనా ప్రజాపాలన? అరే నువ్వు ఆ ప్రాంతానికి ఏమే లేవు, ముందుగా వాళ్ళని కాపాడాల్సిన అవసరం నీకుంది కదా. ఎలా మేము అంటున్నాం, లమ్మడకల పోరాడుతుందిగా. ఈ రాష్ట్రంలో ఎంతో మంది దొరలకు 100,000 ఎకరాల భూమి ఉన్నాయి, వాళ్ళ భూములు తీసుకోలేరా మీరు? ఒక పేదోడే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు సంబంధించిన భూములు ఎకరా, అరెకరా భూములే గుంచుకోవాలా మీరు? అక్కడ ఉంది కదా ఫార్మసిటీ పేరు మీద 14,000 ఎకరాలు, అక్కడ పెట్టుకోవచ్చు కదా ఫార్మసిటీ. అది కాకుండా దాని పేరు మీద మా దళితుల గిరిజనుల భూములను గుచ్చుకొని ప్రైవేటు కంపెనీలకు వ్యాపారం చేస్తామని ఒక దురుద్దేశం పడ్డది. మీ చుట్టాలకు, మీకు సంబంధించినలకు ఆ భూములు కట్టబెట్టాలని ఒక కుట్ర జరుగుతున్నది. ఈ కుట్రను విరమించుకోవాలని చెప్పి లంబాడకల పోరాటంతో డిమాండ్ చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రానికి రావాలి, కానీ ఎక్కడ పెట్టాలి? పంట పండని పొలాలు, గుట్టలు, ఏడాది ప్రాంతంలో ఫార్మా కంపెనీలు పెట్టాలి. ఈ దేశంలో కరోనా వచ్చినప్పుడు కరోనా మహమ్మారిని తరమడానికి ఈ రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం నుండే హైదరాబాద్ నడి సెంటర్గా ఈరోజు అన్ని ట్యాబ్లెట్లు, మెడిసిన్లు పోయినాయి. అంటే హైదరాబాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా హక్కుగా ఉన్నది. అంత పెద్ద కంపెనీలు, వాళ్ళు కంపెనీలు పెట్టాలంటే వాళ్ళు సొంతంగా భూములు సేకరించి భూములు కొనుక్కొని కంపెనీలు పెట్టలేరా? ఇది ఇంతకు ప్రైవేట్ కంపెనీయా, ప్రభుత్వ కంపెనీయా? ప్రభుత్వ కంపెనీకి, ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మా కంపెనీ అయితే ఆర్డర్ 14,000 ఎకరాలు ఉంది. ప్రైవేట్ కంపెనీలు అయితే ఈరోజు కోట్లకు కలిసి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగానే హైదరాబాద్ మెడికల్ హబ్గా ఉంది కాబట్టి, ఫార్మసిటీ హబ్గా ఉన్నది కాబట్టి, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు 2 కోట్లకు 3 కోట్లకు కొని భూములు కొట్టుకొని వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకోలేరా? మీడియేటర్ ఎందుకు? అంటే దళితులకు, గిరిజనులకు సంబంధించిన భూములను 1,000,000, 10,000, 1,00,000, 2,00,000 కొనుక్కొని కోట్ల రూపాయలు గడవాలనే కుట్ర జరుగుతున్నది. ఎవరో పార్టీకి సంబంధించిన నాయకుడు, బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడు అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు ప్రోత్సహించారని ఆయనను అరెస్ట్ చేసి, ఆ పార్టీల పేరు మీద అరెస్ట్ చేసి, ఇది పార్టీల కుట్ర అని అందరిని నిర్బంధం చేసి అందరూ కలిసి మా గిరిజనులు పొట్టగొట్టాలని కుట్ర జరుగుతున్నది. అన్ని పార్టీలు, ఏ పార్టీ అయినా సరే, అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా సరే, అన్ని పార్టీలు ఒక్కటే. అన్ని పార్టీలు మా గిరిజనులకు సంబంధించిన, మా లంబాడీలకు సంబంధించిన, మా దళితులకు సంబంధించిన భూములన్నీ గుంజుకోవాలని పెద్ద కుట్ర జరుగుతున్నది. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో చూడండి, ఇంతకు ముందు సేకరించే భూములు చూడండి, అన్ని దళితులయే, గిరిజనులయే, బీసీల భూములే. అంటే మేమంటే అంత చిన్న తులుకనా? ఈరోజు అసలు విషయాన్ని పక్కదారి పట్టించి ఏదో ఒక పార్టీ వాళ్ళు చేయించారు, ఒక పార్టీ వాళ్ళే అధికారుల మీద దాడులు చేయించారు కాబట్టి మేము నిర్బంధించి ఆ తండాలు గ్రామాలను ఎవరు ఓనియకుండా
ఇదే సమయంలో ఆ భూములనన్నీ లాక్కోవాలి, రాయించుకోవాలని చెప్పి కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఆ ప్రాంతంలో లంబాడీల భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, అయ్యా కొడంగల్ ఎమ్మెల్యే గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర హోంమంత్రి గారు, ఆ తండాల ప్రజలను పిలవండి, మాట్లాడండి, వాళ్ళు ఇష్టమంటే తీసుకోండి, కానీ మా పుట్టలు కొట్టకండి, పార్టీల పేరు మీద అసలు విషయం పక్కదారి పట్టించకండి. ఎవరైతే అమాయక గిరిజనులు ఉన్నారో 14-16 మందిని అరెస్ట్ చేసి జైల్లో వేసి పెద్ద పెద్ద సెక్షన్లతోని కేసులు పెట్టి 6 నెలలు సంవత్సరం బెయిల్ కాకుండా కేసులు బనాయించి ఎవరైతే పెట్టినరో వాళ్ళను విడిపియండి, ఆ కేసులన్నీ ఉపసంహరించుకోండి అని చెప్పి లంబాడకుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫార్మా కంపెనీని ఆ ప్రాంతం నుండి రద్దు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇది చూడకుంటే ఆల్రెడీ నిన్ననే అన్ని గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మీటింగ్ జరిగింది. ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసి 2-3 రోజుల్లో ఆ ప్రాంతాన్ని పర్యటిస్తుంది. అక్కడ సమస్య పరిష్కరించకుంటే లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్